అండ్ ఆల్సో మేడం, సెలబ్రిటీస్ చాలా మంది కూడా ఈ క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మన గురించి అంటే వాళ్ళంటే సెలబ్రిటీస్ దే కెన్ ఎఫర్ట్ అంటే ఏమైనా ఫుడ్ విషయంలో కావచ్చు, ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, బట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు తినాల్సింది ఒకటే రకమైన ఫుడ్. ఓకే, అంటే చాలామందికి ఒక ఇది ఏంటంటే వాళ్ళకైతే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు బాగా తింటారు. సో బేసికలీ మన ఇంట్లోనే మన ఇండియాలో ఉన్న ఏదైతే ఒక మంచి థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న హర్బ్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ మన దగ్గర ఉన్నంత మంచి మంచి పసుపు అల్లం ఇవన్నీ ఏంటంటే బెస్ట్ ఫర్ క్యాన్సర్ క్యూర్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరికేస్తాయి. మన మిల్లెట్స్ అంటాం, ఇప్పుడు మిల్లెట్స్ మీద ఎంత ఫోకస్ ఉంది కదా, ఈ మిల్లెట్స్ ఏంటి, రాగి, రాగి జావ, సత్తు జావ ఇట్లాంటివన్నీ ఏంటంటే వెరీ వెరీ న్యూట్రిషియస్. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఫ్రూట్స్ తింటారు, వాళ్ళు జ్యూసెస్ తాగుతారు, మాకు ఎక్కడి నుంచి, మేమంత ఎఫర్డ్, కానీ ఆ ఆలోచన నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంత మంచి ఫుడ్ తయారు చేసుకోగలుగుతాం, మనకు దొరికే కూరగాయలతోనే, మనకున్న పసుపు, అల్లం, నిమ్మకాయలు, ఇవన్నీ హోమ్ రెమెడీస్ కదా. వీటితో ఎట్లా మనము ఇమ్యూనిటీని, బేసికలీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి మనం ఫైట్ చేయడానికి. ఇమ్యూనిటీని ఎట్లా బిల్డ్, ఇమ్యూనిటీ చేసుకునే, ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి ఏంటి మనకు కావాల్సింది, విటమిన్ సి. ఉసిరికాయలో ఎక్కువగా విపరీతంగా 20 oranges, 1 ఒక ఉసిరికాయ ఇస్ ఈక్వల్ టు 20 oranges. సో ఉసిరికాయ ఏమి ఎక్స్పెన్సివ్ కాదు కదా, నిమ్మకాయ సిమిలర్లీ, క్యారెట్స్, ఇవన్నీ చిన్న చిన్న మన రోజు కొనుక్కునే వాటిలోనే. కాకపోతే మనందరికీ ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ డైట్ ఉంటుంది క్యాన్సర్ నుంచి బయటపడడానికి. నథింగ్, నేను నార్మల్గా హోమ్ రెమెడీస్, చాలా వాటికి ట్రీట్మెంట్తో పాటు నాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటుందో ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి, బ్లడ్ ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోయినప్పుడు బొప్పాయికాయ ఆకుతో రసం తాగడము, బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్, రోజు ఒక నిమ్మకాయ, అంటే నిమ్మకాయని కట్ చేసి అలాగే నిమ్మకాయ తినేసేదాన్ని, పచ్చి డైరెక్ట్గా నాన్ నిమ్మకాయ వాటర్, సి విటమిన్ బాగుంటుందని, ఉసిరికాయ, వీట్ గ్రాస్ అంటారు కదా, గోధుమ గడ్డి, ఇవన్నీ అన్నమాట మనకి రెగ్యులర్గా దొరికేసే, దాని గురించి చాలా స్ట్రెస్ అయిపోతారు ఏం తినాలి ఏంటి అనేసి. నథింగ్, ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ప్లాన్ చేసుకొని డైట్ చార్ట్ చేసుకుంటే మనకి డెఫినెట్గా వీ విల్ ఇంప్రూవ్. ఓకే, మీరు క్యాన్సర్ పేషెంట్స్ కోసం కూడా ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు, అవును, వాళ్ళకి కొంచెం సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? అంటే నాకు యాక్చువల్గా ఐ టెల్ యూ, నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ నేను ఇంకా వర్క్ చేయని తలుచుకోలేదు. ఫస్ట్ అందులోంచి బయటపడాలి. ఆ టైం ఏదైతే ఉందో, నా ట్రీట్మెంట్కి నాకు చాలా టైం నాకు తెలుసు, నాకు ఇంత టైం పడుతుందని, ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఐ డిడ్ మై న్యూట్రిషన్ కోర్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రల్ స్టడీస్ అనమాట. దాని తర్వాత ఐ ఫోకస్డ్ ఆన్ వేదిక్ న్యూట్రిషన్, ఎందుకంటే మన ఇండియాలో ఉన్నంత గుడ్ ఫుడ్, ఒక ఇప్పుడు ఫారినర్స్ అందరు మన ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఫుడ్ విషయంలో కానీ న్యూట్రిషన్ విషయంలో. సో అలాంటిది మనం ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు కదా. నాకేంటంటే మన ఇండియన్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్ని ప్రమోట్ చేసే ప్రాసెస్లో ఎలా దగ్గర అవ్వగలుగుతాను మనుషులు జనాలకి. సో ఐ డిడ్ మై వేదిక్ న్యూట్రిషన్ కోర్స్ ఆల్సో. ఈ రెండు క్లబ్ చేసి, నా వెల్నెస్ అండ్ వేదిక్ న్యూట్రిషన్ క్లబ్ చేసి క్యాన్సర్ రికవరీ, క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో ఆల్రెడీ నన్ను, నేను నా సెల్ఫ్ హీలింగ్ ఫస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, మన మీద మనం ఫస్ట్ వర్క్ చేసుకోవాలి. సో నేను ఏవైతే ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకున్నానో నా ట్రీట్, నేను ఓవర్కమ్ అవ్వడానికి క్యాన్సర్ నుంచి, అవన్నీ ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ ఒకటే సరిపోదు మనకి, మనం ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు పీపుల్, వాళ్ళకి రికవరీకి నేను వర్క్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ బ్యాకప్ సర్టిఫికేషన్స్ కానీ కోర్సెస్, అవి కూడా చేశాను. సో నా క్లోజ్లీ వర్క్ విత్ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట, వాళ్ళ ఎస్పెషల్ వాళ్ళ డైట్ విషయం, న్యూట్రిషన్, డైట్ అండ్ కౌన్సిలింగ్ అవి చేస్తాను. చాలామంది ఉన్నారు మనకి ఇక్కడ కంటే కూడా, మనకి అబ్రాడ్ నుంచి ఎక్కువ మంది క్లయింట్స్ నాకు, యా లాట్ ఆఫ్ క్లయింట్స్, అంటే ఇక్కడ ఇండియన్సే, అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ చూసినట్టయితే, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎరాటిక్ లైఫ్ స్టైల్ అవన్నీ కదా. సో అక్కడ నుంచి చాలామంది ఉన్నారు. అదే మీరు చేశానన్నారు కదా వేదిక్ న్యూట్రిషియన్స్, అవునా, అంటే ఆ వేదిక్ న్యూట్రిషియన్స్కి ప్రజెంట్ ఉన్న న్యూట్రిషియన్ డాక్టర్స్కి ఏంటి డిఫరెన్స్ మేడం? ఇప్పుడు వేదిక్ న్యూట్రిషన్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయిట్ లాస్కి వెళ్ళాలి, వెయిట్ లాస్కి వెళ్ళాలంటే ఒక డైట్ ఇచ్చేస్తారు మీకు, వాళ్ళ దగ్గర రెడీగా ఒక ప్రింట్ చేసి డైట్ ఉంటుంది, తినండి వెయిట్ లాస్ అయిపోతుంది, వెయిట్ లాస్ అవుతుంది మనకి. కానీ వేదిక్ న్యూట్రిషన్లో ఏంటంటే జనరల్గా ఏమంటారంటే, మనం ఒకప్పుడు చూస్తే షడ్ రుచులు అంటాం మనం తెలుగులో, 7 రుచులు ఉంటేనే మన బాడీ బాగుంటుంది, అది ఉగాది పచ్చడి కాదు, షడ్ రుచులు అంటే రోజు ఉండాలి షడ్ రుచులు మనకి కదా. సో ఆ షడ్ రుచులు ఏంటి, మనం స్వీట్తో పాటు పచ్చడి, ఆవకాయ పెట్టుకో, ఆవకాయ మంచిది కాదంటారు, ఆవకాయ యాక్చువల్గా
ఏన్షియంట్ పాత రోజుల్లో చూస్తే ఆవకాయ ఒకటి ఏంటంటే ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్. అది ఎందుకంటే ఎటువంటి ఫర్మెంటేషన్ లేకుండా అది నార్మల్గా దాన్ని నిల్వ పెడతాం కదా, దాంట్లో ఏం యాడ్ చేయం కదా. సో పాత రోజుల్లో ఏంటంటే బాగా దూరాలు వెళ్ళే వాళ్ళ ఏంటి ఏమి ఉండే కదా, పచ్చడి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. పచ్చడి మంచిది కాదు, నల్లగా అయిపోతారు ఇవన్నీ అంటారు ఈ మధ్య. ఆయిల్ ఎక్కువ ఉంటుంది. నో తినాలి మ్యాంగో ఇవన్నీ అంటే అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో వేదిక్ న్యూట్రిషన్లో ఏంటంటే అన్నీ తింటూ మనం ఎలాగ హెల్దీగా ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే మన బాడీలో ఒక్కొక్క దోష ఎలివేట్ అవుతూ ఉంటాయి. హెల్దీ పర్సన్ అంటే 3 దోషాస్ ఉంటాయి ఆయుర్వేదాలో, వాత పిత్త కఫ. ఇవి బ్యాలెన్స్గా ఉంటే మంచి హెల్దీగా ఉంటారు. మనకి సడన్గా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, క్యాన్సర్సే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి ఏదైనా డిజీజ్ వచ్చింది, పిత్త దోష బాగా ఎక్కువైపోతే వాళ్ళకి ఇట్లాంటి వస్తాయి అన్నమాట, డిజీజ్ వస్తాయి. కఫ ఎక్కువైతే వాళ్ళకి ఒబిసిటీ వస్తుంది. ఓకే, సో ఇలా రకరకాల కీళ్ళ నొప్పులు, వాత దోషం ఉంటే అట్లా. సో యూ విల్ ఐడెంటిఫై దేనివల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి. ఈ పాసిఫైయింగ్ ఫుడ్స్ అంటారన్నమాట, వాత పాసిఫైయింగ్ ఫుడ్, వాత కంట్రోల్ చేయడానికి ఏ ఫుడ్ ఇవ్వాలి, అవంతా ఇచ్చేస్తాం. ఒక అంటే ఆ చార్ట్లో ఏంటంటే ఇది తినొద్దు అని ఏం లేదమ్మా ఆయుర్వేదాలో, అన్నీ తినండి, లిమిట్గా తినండి, ఎంత కావాలో తినండి, బాగా ఆకలేసినప్పుడు తినండి. మంచి ఫుడ్ కాంబినేషన్స్ లైక్ పెరుగు ఫిష్ తింటే రాంగ్ ఫుడ్ కాంబినేషన్, తేనె నిమ్మకాయ వేడి నీళ్ళు కలిపేసుకుంటే దట్స్ రాంగ్ ఫుడ్ కాంబినేషన్, వెయిట్ లాస్ అని అందరు తాగేస్తున్నారు. సో ఇట్లాంటి కరెక్షన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తింటే మనం ఆటోమేటిక్గా ఒక 3-4 మంత్స్లో యూ విల్ సీ అ గుడ్ రిజల్ట్ ఇన్ యువర్ ఓవరాల్ హెల్త్. ఫస్ట్ చాలామంది వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తారు. నా దగ్గరికి వస్తే అంటే వెయిట్ లాస్ ఫోకస్ కాదు, ఫస్ట్ మీ బాడీలో ఉన్న అన్ని దోషాస్ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతుంది. మీరు దానికోసం పెద్ద స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ మన బాడీలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు చక్కగా మనకి వెయిట్ లాస్ కానీ ఎనీథింగ్, మీ హెయిర్ గ్రోత్, స్కిన్ ఇంప్రూవ్మెంట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, మీ అన్ని బాడీలో దోషస్ అన్నీ ఇంటాక్ట్గా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ డైట్.